ఎన్నికల ముందు ప్రజా సంకల్ప యాత్రలో ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చారో వాటన్నింటిని నెరవేరుస్తున్న మహానేత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని వైసీపీ పట్టణ కన్వీనర్ అల్లారెడ్డి ఆనంద్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇడుపులపాయ నుండి పాదయాత్ర చేపట్టి 3 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా వైసీపీ నాయకులు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో నిర్వహించిన పాదయాత్ర కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆదేశాలతో ఈ పాదయాత్ర కార్యక్రమం చేపడుతున్నామని ఆయన తెలిపారు. పట్టణంలోని మంత్రి క్యాంప్ కార్యాలయం నుండి సాగిన ఈ పాదయాత్ర సత్రం సెంటర్లోని వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద ముగిసింది. ఈ కార్యక్రమంలో సిండికేట్ ఫార్మర్ సొసైటీ అధ్యక్షుడు నాగులపాటి ప్రతాప్ రెడ్డి, డాక్టర్ శ్రావణ్ కుమార్, డాక్టర్ ఆదిశేషయ్య, చెల్ల రవికుమార్ రెడ్డి, నోటి వినయ్ కుమార్ రెడ్డి, చెరుకూరు కామాక్షయ్య నాయుడు, బొమ్మిరెడ్డి రవికుమార్ రెడ్డి, మహిళా నాయకురాలు పర్వీన్, సూర భాస్కర్ రెడ్డి, మైనార్టీ నాయకులు రిజ్వాన్, సర్దార్, రహీం, జమీర్, సుదర్శన్ రెడ్డి, విద్యార్థి విభాగం నాయకులు వసీం తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నవంబర్ 6వ తారీఖు అంటే పాదయాత్ర ఇడుపులపాయలో ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పుడు 3 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా మేకపాటి మన మంత్రివర్యులు మేకపాటి గౌతమ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆత్మకూరు పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టడం జరిగింది. పై కార్యక్రమానికి ఇచ్చేసిన నాయకులకు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు, కార్యకర్తలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈరోజు మన యువ ముఖ్యమంత్రి వర్యులు పదవిలో చేపట్టిన వెంటనే అవ్వాతాతలకి పింఛన్ పెంపుదలు చేస్తూ పరిస్థితులు తొలిసంతకం పెట్టినారు. అదేవిధంగా ఆయన ఆ రోజు నుంచి ఈ రోజు కూడా చెప్పిన ప్రజా సంకల్ప యాత్రల్లో పాదయాత్రలో ప్రజలకు ఏదైతే చెప్పాడో అటు వాటన్నింటినీ రెట్టింపు స్థాయిలో చేసుకుంటూ ముందుకు సాగుతున్న మన ముఖ్యమంత్రికి మనం అందరం అండగా ఉండాలని, అలాగే అవ్వాతాతల పక్షమే కాకుండా ఈ రైతాంగానికైతే రైతు పక్షపాతిగా, మహిళా పక్షపాతిగా, బీసీల పక్షపాతిగా, అలాగే కార్మికుల పక్షపాతిగా, నిరుద్యోగుల పక్షపాతిగా, అలాగే ఎన్నో ఉపయోగపడే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి ప్రతి గడప గడపకి ప్రతి ఇంటికి చేరే విధంగా మన ముఖ్యమంత్రి వారు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నారు. అదేవిధంగా మనం అందరం కలిసి ఆయనకు అండగా నిలబడాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటూ